బాబీ నా అభిమాని అని చెప్తున్నాడు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత అతను కష్టపడే విధానం చూసిన తర్వాత ఈ సినిమాని మలిచిన తీరు మీరు మిమ్మల్ని ఆకట్టుకునే విధంగా అతను ఈ సినిమాని తీర్చిదిద్దిన తీరు చూస్తుంటే నేను ఈ తీరు చూస్తుంటే బాబీకి నేనే అభిమాని అయిపోయాను. అండ్ డైరెక్టర్గా ఒక మొదటి సక్సెస్ ఏమిటి అంటే చాలా తక్కువ రోజుల్లో రీజనబుల్ బడ్జెట్లో అతను ఈ సినిమా తీయటం. ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలేదు. ఏదైనా చేస్తుంటే కనుక అది కాగితాల రూపంలో, స్క్రిప్ట్ రూపంలో. స్క్రిప్ట్ రూపంలోనే ఆ కాగితాల్లోనే వేస్ట్ చేశాడు, ఆ కాగితాల్లోనే ఎడిట్ చేశాడు తప్ప సినిమా తీసిన తర్వాత మాత్రం అతను మహా అయితే 2-3 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే రిమూవ్ చేశాడు. అది పర్ఫెక్ట్. అది ప్రొడ్యూసర్స్కి ఎంతో లాభం. అది సినిమా హిట్ అయిన తర్వాత వచ్చే లాభం కంటే ముందు ఎంత తక్కువలో దాన్ని తీస్తామనేదే మొట్టమొదటిగా సక్సెస్గా నేను భావిస్తాను. అలాంటి సినిమా రిలీజ్కు ముందే సక్సెస్ సాధించిన బాబీని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అతని స్ఫూర్తిగా రాబోయే యంగ్ డైరెక్టర్స్ వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా నా సలహా ఇస్తాను.